కళాకుడు ఎట్ల బతకాల ఆనంద్ మన 3,016 రూపాయలు ఇచ్చింది ప్రభుత్వం మనకు. ఇప్పుడు 1,000 రూపాయలు పెంచింది ప్రభుత్వం. ఎందుకంటే వికలాంగుడు ఆయన ఆయన కాలు మీద నిలబడి బతకాలన్నట్టు ప్రభుత్వం సాయం చేసింది. కేసీఆర్ ప్రభుత్వం గుడిహత్నూర్ మండల శాఖ వికలాంగులకు మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారు ఆ రోజు మన మంచిర్యాల సభలో ఎవరికి తెలియకుండా మనసులో మాట వారు చెప్పి నా మనసులో మాట నేను చెప్తున్నా ఏమంటే వికలాంగులకు చాలా ఘోరమైన పరిస్థితి, ఇంట్లో చూడనటువంటి పరిస్థితి. కాబట్టి ఇంటి వారు వారికి మంచి గౌరవం ఇవ్వాలని మరియు వారికి మంచిగా వారికి ఆదుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆ రోజు మనసులో మాట 3,016 పెన్షన్ ఇస్తే ఆ రోజు 1,000 రూపాయలు పెంచి 4,016 రూపాయలు వికలాంగులకు ఇచ్చి వాళ్లకు గౌరవం పెంచినందుకు మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ఈ వికలాంగుల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మరియు మన రాష్ట్ర ప్రభుత్వం 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10 సంవత్సరాలలో మనము ఈరోజు మన దశాబ్ది ఉత్సవాలు ప్రతిరోజు ప్రతి కార్యక్రమాలు చేస్తూ మన ప్రభుత్వం చేసిన అనేక అభివృద్ధి పథకాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, మన ముఖ్యమంత్రి గారు 29 రాష్ట్రాల్లో లేనటువంటి మన తెలంగాణలో 9 సంవత్సరాలలో సాధించిన ఘనత, మొత్తం 28 రాష్ట్రాలు మన తెలంగాణ వైపు చూస్తున్నారంటే ఈరోజు మన టీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీగా మార్చి మహారాష్ట్ర కావచ్చు, బీహార్, మధ్యప్రదేశ్ ఎన్నో రాష్ట్రాలలో ఈరోజు హైదరాబాద్లో 100,000-1,000,000 మంది వచ్చి మేము బీఆర్ఎస్ పార్టీలో చేరి మీరు ప్రధానమంత్రి కావాలని మేము కోరుకుంటున్నాం మరియు ముఖ్యమంత్రి గారి కళ ఎక్కడ కులం మతం భేదం లేకుండా ప్రతి జాతికి ప్రతి కులానికి గౌరవం ఇవ్వాలన్నదే వారి కోరిక. కాబట్టి మన తెలంగాణలో ఇంకో మనకు రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు మరియు దళిత బంధు కావచ్చు, అనేక పథకాలతో మన రాష్ట్రం ముందుకు పోతున్నది. కాబట్టి ఈ కాంగ్రెస్ నాయకులు ఈ మన వరంగల్ డిక్లరేషన్ అనుకుంటా గల్లీ గల్లీలో నలుగురిని పట్టుకొని తిరుగుతున్నారు. ఈరోజు నేను కాంగ్రెస్ వారి కాంగ్రెస్ నాయకులకు ఒకటే నేను హెచ్చరిస్తున్నా, వారు మొన్ననే ఇక్కడ కర్ణాటకలో గెలిచిండ్రు, వారు కళ్యాణ లక్ష్మి ఇచ్చి చూడమనండి, మన రాష్ట్రంలో ఇస్తున్నాం కాబట్టి. వారు 15 లక్షలు ఇస్తామంటున్నారు, కనీసం 5,000 నుంచి స్టార్ట్ చేసిన వారికి మేము ఇంకా వారికి మేము ఎంతో ఇది చేస్తాం కాబట్టి. గుడిహత్నూర్ మండల శాఖ తరపు నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దివ్యాంగులకు 3,016 పెన్షన్ను 4,016 పెంచినందుకు మన దివ్యాంగుల తరపు నుంచి మరియు మండల శాఖ పార్టీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలతో సహా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరియు మన భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో దివ్యాంగులకు లేని పెన్షన్ మన ముఖ్యమంత్రి గారు 4,016 ఇవ్వడం చాలా అభినందనీయం. మరియు మన తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పథకాలతో సహా సంక్షేమ పథకాలు ఎన్నో పథకాలతో ముందుకెళ్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలు మరియు అందరూ ముఖ్యంగా మనకు ముఖ్యమంత్రి గారు అనేక ఈరోజు 24 గంటలు కరెంటు కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు మరియు దళిత బంధు కావచ్చు, ప్రత్యేకంగా మన కుల మత భేదం లేకుండా ప్రతి జాతికి మతానికి అన్ని వర్గాలకు ముఖ్యమంత్రి గారు తెలంగాణ సాధించిన తర్వాత 9 సంవత్సరాలు పూర్తయిన 10వ సంవత్సరంలో దశాబ్ది ఉత్సవాల్లో ప్రతిరోజు కార్యక్రమాలతో ప్రజలు మమేకమై మరియు మన ముఖ్యమంత్రి గారికి ఈ పెన్షన్ పెంచినందుకు ప్రత్యేక